హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు ఒక తెలుగు స్టోరీ చెప్తున్నాను అనగనగనగనగా ఒక పెద్ద రాజ్యం అంట ఆ రాజ్యానికి రాజు ఏమో ప్రతాప్ వర్మ అంట ప్రతాప్ వర్మ రాజులంట వేటకి వెళ్తారు కదా వేటకి వెళ్ళారంట రాజు ఏ రాజుగారు వేటకి వెళ్ళారంట గుర్రం వేసుకొని ఇంకా మంది బార్వలని ఆయన ఒక ఆయన సింగిల్గా వెళ్ళారనమాట ఇంకా చాలా దూరం అడవిలోకి వెళ్ళిపోయారు పాపం వేటకి వెళ్ళారు ఇంకా వెళ్తూ వెళ్తూ వెళుతూ ఉన్నారు ఇంకా ఏమీ దొరకలేదు వేట ఇంకా సరే ఇంకా కొంచెం ముందుకు కానీ ఒక ఊరు ఏదో కనిపిస్తుంది అప్పటికే చీకటి పడిపోయింది ఒక గుడిసుగా ఏదో ఉందన్నమాట అక్కడ ఇంకా సరే ఈ రాత్రికి ఇక్కడ అడుగుదాము ఎవరు ఇక్కడ ఉన్నారు కదా ఎవరు అని తలుపు కొట్టారంట తలుపు కొడితే ఒక ముసలామ అవ్వ తీసిందంట తలుపు ఈ రాజు వేషంలో వెళ్ళలేదు వేషంలోనే వెళ్ళారు రాజుగానే వెళ్ళారు ప్రతాపర్మ అయ్యో రాజా మీరా అని ఆమె ఆశ్చర్యపోయిందనమాట ఆ అనగానే ఇంకా ఆయన అన్నారు అవునవ్వ నేను ఇలా వేటకొచ్చాను ఇలా వేటకొచ్చాను కానీ నాకు చీకటైపోయింది తిరిగి వెళ్ళటానికి వాళ్ళ రాత్రికి ఇక్కడే ఉండిపోయి రేపు వెళ్తాను అని అన్నారంట ఇంకా ఈ ఏమన్నారంట అవ్వ ఇంకా సరే ఇంకా రాజుగారు ఇంకా ఆకలితో ఉన్నారు పాపం ఇంకా గబగబా ఏం చేసింది అవ దగ్గర చాలా పేద అన్నమాట అవ దగ్గర ఏముంటుంది అన్నం వండింది అన్నం వండి ఇంకా ఏదో ఒకటి ఇంకా పచ్చడి చే పచ్చడినా చేద్దాము ఇంకని చెప్పి ఆ పెరళ్ళలో ఉన్న అదేంటి పచ్చిమిరపకాయలు అవి కోసింది ఇంకా చింతపండు అవన్నీ వేసి ఉప్పేసి దంచి అవ్వ అన్నం పెట్టింది అన్నం పెడితే ఇంకా రాజుగారు అన్నం తిన్నారు అన్నం తిని ఎంత బాగుందో అసలు ఆయనకి ఆకలికి ఆ పచ్చడి అన్నం పచ్చడి అన్నం బాగుంటుంది కదా సూపర్గా ఉంటుంది సరే ఇంకా అన్నం తిన్నారు ఇంకా అలా పడుకున్నారు తెల్లవారింది ఇంకా ఆయన లేసి వెళ్ళిపోయారు ఇంకేం చేశారు ఆయన అవ అన్నం పెట్టింది కదా పాపం ఒక్కమే ఉంటుంది గుడుస్లో అని చెప్పి అవ అవ్వ నువ్వు నాతో వచ్చేసే అని అడిగారంట అని అడిగితే ఇంకా అవ్వండి సరే అని ఇంకా రాజుగారు పిలుస్తున్నారు కదా నో చెప్పడానికి ఉండదు రాజుగారు ఆర్డర్ అంటే ఆర్డరే ఇంకా వెళ్ళింది అవ్వ వెళ్తే రాజుగారితో రాజుగారు ఏం చేశారు పెద్ద మహల్ ఇచ్చారు అవ్వకి మన సర్వెంట్స్ని పెట్టారు పరిచారికలు పనివాళ్ళు అందరినీ పెట్టుకున్నారు ఇంకా పంచభక్ష పరవానాలు ఇంకా అన్ని భోజనాలు ఇవన్నీ ఉన్నా కానీ అవ్వ దిగులుగా ఉండేదంట రోజు వచ్చి అవ్వను చూసుకునేవాళ్ళంటే తీసుకొచ్చారు కదా తను బాధ్యతగా మరి చూసుకోవాలి కదా ఎలా ఉన్నావ్వా బాగానే ఉన్నానయ్యా అనేదంట ప్రతాప్ వర్మతో అట్లా కొన్ని రోజులు గడిచాయి ఏంటి అవ్వ ఆనందంగా ఉండట్లేదు అనుకొని ఇంకా సరేలే కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి పంపిద్దాం అని చెప్పి తీసుకెళ్ళారంట ఇంటికి తీసుకెళ్ళి ఇంకా సరే బావి చెప్పేసి రాజుగారు వెళ్ళిపోయారంట వెళ్ళిపోతున్నానని చెప్పేశారంట వెళ్ళిపోతున్నానని చెప్పినా కానీ ఆయన వెళ్ళలేదంట పక్కన ఆ కిటికీలోంచి చూస్తున్నారంట ఏంటి అసలు ఈ అమ్మాయి ఈ అవ్వ అక్కడ ఆనందంగానే లేదు ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దామని ఊరికే ఉన్నారంట ఉంటే ఏం చేసిందంటే గబగబా ఇల్లంతా తన గుడిసంత క్లీన్ చేసేసుకొని సర్దేసుకొని తన బట్టలు తన గిన్నెలు తనకి ఎన్ని గిన్నెలు ఉంటే కొన్ని ఉంటాయి గబగబా సర్దేసుకొని అన్నం వండుకొని తిని మంచం నులక మంచమే పాపం నులక మంచం ఆలు చేసుకొని అలా పడుకొని హాయిగా ఇలా పడుకుందంట ఆనందంగా ఉందంట అవ్వ ఇంకా రాజుగారు ఆశ్చర్యపోయారంట అంతే కదా ఎవరి ఇల్లు వాళ్ళకి స్వర్గం అందుకే చూడండి మనం బయటకు అనుకోండి ఎప్పుడెప్పుడు ఇంట్లో వెళ్ళి పడదామా అనుకుంటాం ఎంత పెద్ద తాజ్మహల్కి వెళ్ళినా సరే మనం ఇంటికి వెళ్ళి ఎప్పుడు ఎప్పుడు పడదామా అని అనుకుంటాం లేదా అంతే ఎవరిల్లు వారికి స్వర్గం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్